ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. 128వ కీర్తన, కుటుంబ ఆశీర్వాదాలు ఉన్నటువంటి కీర్తన. ఆ కీర్తన ప్రారంభములోనే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అంటాడు. అలవాటులో పొరపాటు అన్నట్లు 128వ కీర్తన దావీదు కీర్తన అని చాలామంది చదివే ముందు అంటూ ఉంటారు, అలవాటైపోయి. ఇది దావీదు కీర్తన కాదు, 127, 128వ కీర్తన. రచించినది మహాజ్ఞాని, కుటుంబ వ్యవస్థను గూర్చి అవగాహన కలిగిన వ్యక్తి సొలొమోను. 127, 128 కీర్తనలు మీరు కంఠస్థం చేయాలి. చాలా చక్కటి కీర్తనలు, దీవెనకరంగా ఉంటాయి. ఎక్కువగా సేవకులు వాటిని ఎక్కువగా చదివిస్తుంటారు పలు సందర్భాలలో, వివాహాలు, శుభకార్యాలలో, అలాగే గృహప్రవేశాలలో, అలాగే గృహకూడికలలో, లేదు నలుగు కార్యక్రమాలలో ఈ కీర్తనలు చక్కగా సరిపోతాయి. ఓ దైవజనుడు అన్నాడు 127, 128 కీర్తనలు గూర్చి ఉపదేశిస్తూ, 127వ కీర్తన ఇంటిని గూర్చి మనకి తెలియజేస్తుంది, 128వ కీర్తన కుటుంబమును గూర్చి తెలియజేస్తుంది. అంటే అంటారు, ఇల్లన్నా కుటుంబమన్నా ఒక్కటి కాదా పాస్టర్ గారు అని మీరు అడగవచ్చు. ఒక్కటి కాదనే చెప్పాలి, ఇవి వేరువేరు విషయాలు. ఇవి రెండు ఒకేలాగా కనిపిస్తాయి, కానీ వీటి రెండింటికి కూడా మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లు అనేదేమో చేతులతో నిర్మించబడుతుంది, అందుకని 127వ కీర్తన. కుటుంబ నిర్మాణానికి రెండు హృదయాలు కావాలి, కనుక ఇది చాలా భావగర్భితమైన సామెత ఇది. 127వ కీర్తన ఏమో ఇల్లు గురించి వ్రాయబడితే, 128 కుటుంబము గురించి, ఆశీర్వాదం గురించి వ్రాయబడిన మాటలు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్న 127, 128 కీర్తనలు మీరు కంపల్సరీ కంఠస్థం చేయాలి. ఇల్లు 127వ కీర్తన 1వ వచనంలో రాస్తాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటాడు. అంటే ఇల్లు మనుషులు కడతారు, చేతులతో కడతారు. ఇసక, ఇటుకురాళ్ళు, సిమెంటు, నీరు, రాళ్ళు ఇవన్నీ కూడా ఉపయోగించి ఇల్లు కడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ కుటుంబము అలా కాదు. 127వ కీర్తన 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అంటే ఆ ఇల్లు అనగా అవి కట్టడానికి ఇవన్నీ కూడా కావాలి, రాళ్ళు కానీ నీరు కానీ. కుటుంబాన్ని కట్టాలి అంటే రెండు హృదయాలు కావాలి. ఇంకా చెప్పాలి అంటే కలిసిన హృదయాలు. హృదయాలు కలవకపోతే కుటుంబం వికసించదు. కలిసి ఉంటే గృహం స్వర్గసీమలాగా ఉంటుంది. నిజంగా ఎక్కడో కాదండి, నిజంగా మనస్తత్వాలు కలిసినాయి అనుకోండి, భార్య భర్తలు లేదా పిల్లలు, ఆ కుటుంబం నుంచి అసలు బయటికి వెళ్ళబుద్ది కాదు. పరలోకం ఎలా ఉంటుందో తెలియదు, కానీ నిజంగా ఒక పరలోకము ఇక్కడే ఉంటుంది. ఒక కలిస్తే గనక కుటుంబం ఎలా ఉంటుంది అంటే ఒక ఏదేని తోటలాగా ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చెప్పుకొస్తున్నామంటే, సొలొమోను ఇల్లును గురించి 127వ కీర్తనలో రాస్తాడు. కుటుంబం గురించి అంటే ఫ్యామిలీ గురించి 128వ కీర్తనలో రాస్తాడు. ఒక ఆదర్శమైన గృహం ఎలా ఉండాలి అనేది, భర్త దేవునికి భయపడే మనిషి, భార్య ఇంటికి కాపరిగా ఉంటూ ఇంటి పనులు, పిల్లల పెంపకము మొదలైన వాటిని చక్కబెడుతూ ఉంటుంది. ఇంతకన్నా కావాల్సింది ఏంటి చెప్పండి, ఇంతకన్నా కావాల్సింది. అందుకే 128వ కీర్తనలో 1, 2 వచనాలు వ్యక్తిగతంగా జీవితానికి లభించే ఆశీర్వాదాలు ఉన్నాయి. 3, 4 వచనాల్లో కుటుంబానికి లభించే ఆశీర్వాదాలు ఉన్నాయి. 5, 6 వచనాలు దేశానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక మీరందరూ కూడా 128వ కీర్తన ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఆ కీర్తన మీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి,
ఆ కీర్తన మీకు కంఠస్థం కావాలి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి ఈ ఉదయకాలమందు మీకు స్తోత్రం. 127, 128 కీర్తనలు చాలా చక్కటి కీర్తనలుగా సొలొమోను చేత మీరు వ్రాయించారు. 128 కీర్తన ఒక ఫ్యామిలీ గురించి వ్రాయబడిన మాటలు, కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు ఆ కీర్తనలో రాశారు. ఈ 128 కీర్తనలో ఉన్న దీవెనలన్నీ కూడా ఈరోజు ఉదయకాలమందు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి కుటుంబానికి కూడా కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఓ సేవకుడిగా ప్రభు వీరి పక్షమున నైనా మీ దగ్గరికి వచ్చి వీరందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ విడుదల దయచేయండి, అందరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, సమృద్ధి జీవితాన్ని దయచేయండి, సమాధానంతో నింపండి, సంతోషమైన జీవితాలు ప్రతి కుటుంబాల్లో దయచేయండి, ప్రతి విచారము నుండి ప్రతి దుఃఖము నుండి మీరు విడుదల దయచేయండి. అనేక మంది అనేకమైన విషయాలలో విచారంగా కలవరంగా దుఃఖంగా ప్రభువా మీ కొందనాలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ప్రార్థన ద్వారా జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. 21 దినాలు ఉపవాసాలు జరుగుతున్నాయి. సంవత్సరం చివరి దినాలలో వారి ప్రార్థనలు అంగీకరించి మీ ఆశీర్వాదంతో వారి నూతన సంవత్సరం కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు కానీ, అలాగే పుట్టినరోజులు కానీ, అలాగే రక్షణ పొందిన రోజులు కానీ చేసుకుంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారి కుటుంబాల్లో జరిగే శుభకార్యాల కొరకు, ఈరోజు వారి ప్రయాణాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ఏది తలపెట్టినా దీవిన ఆశీర్వాదం దయచేసి ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ దినము దేవుడు మీకు మేలు చేయునుగాక. ఆమేన్.